మీ లైఫ్ స్టైల్ చూస్తే చాలా కష్టాలు అనిపించారన్నారు, కానీ ఇప్పుడు మీరు అనుభవిస్తున్న జీవితం వేరేలా ఉంది, ఎలా సాధ్యమైంది? దేవుడిచ్చిన వరం అండి. 91 వరకు 87లో నా మ్యారేజ్ చేసుకున్నానండి. 87లో నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు నాకు ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఆఫర్ వచ్చింది, సుధాకర్ రెడ్డిని తీసి నీకు ఇస్తాం, వెంటనే ఢిల్లీ బయలుదేరామని. డైరెక్ట్ అపాయింట్మెంటే, ముకుల్ వాసినికి పిలిచి చెప్పాడు, ఫోన్ చేసి. ఎన్ఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్, చెప్పుడు నుంచో నేను ఎదురు చూస్తున్న అవకాశం వెళ్ళాలి. అక్కడ ఎన్ఎస్సీలో రాష్ట్రంలోని వర్గం తెలంగాణ ఆంధ్ర అందరూ కూడా నన్ను సుధాకర్ రెడ్డిని తీసి నన్ను పెట్టాలన్నది అందరి ఒపీనియన్. సుధాకర్ రెడ్డికి ఇంకా చేయాలన్నది. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చేయగలను, చేయలేను. పొలిటికల్గా అండ్ దెన్ ఫైనాన్షియల్ క్రైసిస్, అప్పుడు చేయకూడదని నిశ్చయించుకుని వెళ్ళి ఇంకొక 1 ఇయర్ వరకు నేను చేయలేను. సరే, ఇంకా అవకాశం, ఒకసారి అవకాశం వస్తుంది, దాటిపోయింది. మా వైస్ ఛాన్సలర్ కేవీ రమణ అని ఉండేవారు, తెలుగుదేశం ఇచ్చిన ఆయన. అప్పుడు టైం అయిపోతుంది. అప్పుడు నాకు ఉమా గజపతి నేను నెగ్గించాను, హర్ష కుమార్ వీళ్ళందరినీ ఎదుర్కొని, సీనియర్ పొలిటీషియన్స్ అందరినీ ఎదుర్కొని నెగ్గించాడు అన్న పేరు నాకు ఉన్నది. ఉమా గజపతి చెప్తే వైస్ ఛాన్సలర్షిప్ 1 ఇయర్ ఎక్స్టెండ్ అవుతుంది అన్నది రమణ గారి ఉద్దేశం. నా దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఎక్స్టెన్షన్ ఇప్పించు హర్ష కుమార్, నీకు ఈ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు కదా, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఇస్తున్నావు, నీకు డిగ్రీ కాలేజ్ ఇస్తాను నడుపుకుంది కానీ ప్రపోజల్ పెట్టాడు. నేను నువ్వని తెచ్చేసుకోవచ్చు, నాకు నా ప్రిన్సిపల్ అంగీకరించలేదు. తెలుగుదేశం వాళ్ళ మీద ఫైట్ చేసి ఇంత చేసిన తర్వాత అక్కడేమో గోపాలకృష్ణారెడ్డికి మా క్యాండిడేట్ ఆయన, పెద్ద ఆయన మధ్య గోపాలకృష్ణ, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండదు ఏం జరిగిందా యూనివర్సిటీలో. ఆయన ఏమేమి బాగా జరిగిందా ఇంటర్వ్యూ, మీటింగ్ మీది ములాఖత్తు ఏమన్నాడు ఏంటి రమణ అన్నాడు. చెప్పాను ఇలా ఇలా బాబా బాగానే ఉంది కదా, నేను రిజిస్టర్గా ఉన్నాను కదా, చేసేస్తాను. సారీ సార్, నేను అప్లికేషన్ ఏం పెట్టను, మీరు వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత పెడతాను, అప్పుడు మీరు ఇవ్వండి అని అలాగే ఆయన వైస్ ఛాన్సలర్ అయిన అప్లికేషన్ పెట్టను. 91లోనే కాలేజ్ వచ్చింది. దిస్ ఈజ్ ది 4th కాలేజ్ ఇన్ రాజమండ్రి, డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ తర్వాత, ఉమెన్స్ కాలేజ్ తర్వాత, విటీ కాలేజ్ తర్వాత 4th కాలేజ్ రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్. 1 ఇయర్లో లేకపోతే అడ్రై డబ్బులు అందుకుని అని కూడా చాలామంది కామెంట్ అన్నారు, కామెంట్స్. అలా నిలబడ్డాను, ఎంసీఏ కోర్స్ తీసుకొచ్చాను 2 ఇయర్స్. ఇబ్బందులు ఏమి ఎదురవ్వలేదా మీకు మొదట్లో? మొదట్లో ఫైనాన్షియల్ క్రైసిస్, కాలేజీస్ ఒక సామాన్యుడు 5,000తో మొదలుపెట్టాను సార్ నేను. అందరూ చాలా మంచి టీంని సెలెక్ట్ చేసుకుని మొదలుపెట్టాను. 7 జాయిన్ అయ్యారు ఫస్ట్ ఇయర్ 91లో. 92 నుంచి ఇంక చూసుకోవాల్సి ఒకసారి ఎంసీఏ 93లో ఫస్ట్ ఎంసీఏ కాలేజ్ ఇన్ రాజమండ్రి, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి, ఎంపీఈడి, తర్వాత జూనియర్ కాలేజీ. ఇలాగా 2000 వచ్చేటప్పటికి ఎన్నో కాలేజీలు శాఖలకు విస్తరించాయి. అలాగా నాకు ఫైనాన్షియల్గా ఈ స్థితికి రావడానికి నాకు ఇంచుమించు 28-29 ఇయర్స్ పట్టిందండి. అంటే చిన్నగా మొదలుపెట్టి నేను వచ్చాను. ఇప్పటికీ నేనేమి ఎలక్షన్స్లో నేను ఖర్చు పెట్టింది చాలా తక్కువ. ఇప్పుడు కోట్లు కావాలంటున్నారు ఎలక్షన్, కోట్లు లేకపోతే డబ్బు లేకపోతే మనం అనర్హులం. 10 సంవత్సరాల్లో చేసిన ఎంపీ కూడా నువ్వు అవసరం, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, క్వశ్చన్ అడిగేది డబ్బు ఎంత ఉంది, డబ్బు చూపించు, డిపాజిట్ చేయి, నేను ఎక్కడ చూపెట్టు. మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎంత ఖర్చు పెట్టారు అంటే, ఇప్పుడు చెప్తే బాగుండదేమో కానీ 80 లక్షలు అయింది. సెకండ్ ఎలక్షన్లో కూడా తక్కువ అయింది. నేను ఓడిపోయినప్పుడు మొన్న మటుకు చాలా డబ్బు ఖర్చు అయింది, చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి, డిపాజిట్ కూడా రాలేదు. కాబట్టి మనకి అది డెస్టినీ అనేది ఉంటుంది, ఇంకా ఆ డెస్టినీ మనం నవ్వాలనుకుంటే అవుతాం. బట్ మనం ఎక్కడా కూడా మడం తిప్పకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. మన లైఫ్ స్టైల్ హ్యాపీగా ఉండాలి. 10 మంది మన మీద వాళ్ళని ఫీడ్ చేయాలి, అందుకనే సంతోషంగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను. ఎక్కడ అన్యాయం జరిగి అక్రమం చేద్దామంటే ఖచ్చితంగా వెళ్తాను, ఆటోమేటిక్గా నాకు ఒక మంచి ఇది. అందుగురించి ఇప్పుడు నా లైఫ్ స్టైల్ హ్యాపీగా, నేను ఎంపీ కింద ఉన్న లైఫ్ స్టైల్ ఎటువంటి లైఫ్ స్టైల్ ఉందో ఇప్పుడు కూడా అదే లైఫ్ స్టైల్ నాకు, అప్పుడు కన్నా ఇంకెక్కువ.
అంటే అంతకుముందు ఫ్యామిలీని కంప్లీట్ ఇగ్నోర్ చేశాను. అవును, ఎక్కువ ప్రజా కార్యక్రమాలే ఎక్కువ. ఇప్పుడు అంటే నేను నేను చేసిన పనులు, నేను పెట్టిన కాలేజీలు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాయి. 91లో ఒక 5,000 పెట్టుబడి కట్టలేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా ఎంపీగా పోటీ చేయాలన్నా ఎన్ని కోట్లు ఉండాలంటారు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఎంపీగా నన్ను అడిగితే హర్ష కుమార్ డబ్బుల్లో ఎవరో 20 కోట్లు డిపాజిట్ చూపించారు, 30 కోట్లు డిపాజిట్ చేసి చూపించారు. ఇప్పుడు మన దగ్గర ఉంటాయంటే కాదండి, డబ్బులు క్యాష్ రూపంలో వేసి డిపాజిట్ చూపించాలి పార్టీలకి. రేపు పొద్దున్న 30 కోట్లు 20 కోట్లు పెట్టిన ఎమ్మెల్యే ఎంపీలు అధికారంలోకి వస్తే వాళ్ళు దండుకోవడానికే చూస్తారు ఆటోమేటిక్. ఇప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో డబ్బులు ఖర్చు పెట్టుకుని నెగ్గుతున్నాం. అప్పులు చేసుకుని ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకు తెలుసు. చాలా జీవితాలు ఇట్లు కట్టలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మంచి లీడర్స్. ఈ పరిస్థితులన్నీ మంచి అంటే ఒక మంచి సాంప్రదాయం కాదండి ఇది. ఎంత ఎలక్షన్లో తక్కువ పెట్టి గెలిచే పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన మంచి సాంప్రదాయం, మంచి ఎలక్షన్. కోట్లు డబ్బులకి ఓట్లను కొనుక్కుని ఫస్ట్ నేను మేయర్ చేసినప్పుడు నా మీద తెలుగుదేశం వాళ్ళు ఖర్చు పెట్టారు 500 రూపాయల నోట్ నా మీద. సక్సీడ్ అయ్యారు వాళ్ళు దానివల్ల. కానీ అది ఇప్పుడు ఎలాగనిలేదంటే లాస్ట్ ఎలక్షన్స్లో 2,000 వెళ్ళిపోయింది, ఈ ఎలక్షన్స్లో 5,000 అంటున్నారు. మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్ళిపోతుందండి? కానీ నా ఎలక్షన్లో మటుకు నేను ఒక్కడికి న్యాయ పైసా డబ్బులు మటుకు ఇచ్చి ఓటేయమనే పరిస్థితి ఉండదు. ఏ పార్టీ పోటీ చేసినా కానీ ఆ పరిస్థితుల్లో ఏమన్నా మార్పు మనం అంటే ప్రజలు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు సేవ చేసినప్పుడు, నిజమైన సేవ ప్రజలకు అందగలిగినప్పుడు వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరండి. కానీ మనమే ప్రజలను పాడు చేస్తున్నాం. కొన్ని చోట్ల ప్రజలే పాడైపోయారు, వాళ్ళే తిరిగి అడిగే పరిస్థితులు కూడా నాకు తెలుసు. ధర్నా చేసే పరిస్థితిని కూడా లాస్ట్ ఎలక్షన్ చూశాను. అయితే అలాంటి ప్రజల్ని చైతన్య చేయాల్సిన బాధ్యత మాత్రం నాయకుల మీద ఉంటుందని నేను ఖచ్చితంగా. అంటే ఎలక్షన్ కమిషన్ మొన్న తెలంగాణ ఎలక్షన్ చూసామండి. తెలంగాణ ఎలక్షన్ చూసినప్పుడు ఎంత అవక తవ్వకల ఎలక్షన్ అంటే, నా చిన్నప్పటి నుంచి ఇన్ని ఎలక్షన్లు చూశాను. ఏ ఎలక్షన్ కన్నా ఎలక్షన్ అయినా 3-4 గంటలకి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పోలైంది అన్నది బ్యాలెట్ రూపంలో ఉన్నప్పుడు కూడా వచ్చేసింది. అటువంటిది 2 రోజులు ఎందుకు పట్టిందండి? దానికి సమాధానం ఏమిటండి? ఎలక్షన్లో పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి అంటే ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి? చాలా పొరపాట్లు జరుగుతున్నాయేమో అని అనిపించే అభిప్రాయం నాకైతే కలిగింది. అటువంటి పరిస్థితి రాకూడదండి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మళ్ళీ రాజకీయ పార్టీలకు బానిస అయిపోయిందేమో అన్న అభిప్రాయం కలుగుతాం. మీ మీద హత్య ప్రయత్నం జరిగిందని, మీరు కత్తిపోట్లతో మీరే స్వయంగా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్తుంటారు, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది? అది 1996లో జరిగిందండి. 96లో జరిగినప్పుడు నా మీద 28 కత్తిపోట్లు అండి. నేను మొన్న కత్తి జగన్ మీద హత్యాయత్నం మీద నేను మాట్లాడింది కూడా దాని గురించి మాట్లాడాను. నాది నా మీద దాడి చేసిన వాళ్ళు కూడా నన్ను నా పీక్ కోయాలని చూశారు. అందుకే నేను ఎప్పుడు చూపిస్తాను, ఇక్కడ నుంచి చూడండి, మీకు ఇక్కడ దాకా కోసారు. ఆ పెనుగురాట్లో నేను డొక్కలో పడడంతో ఇక్కడ ఒక వెయిన్ కట్ అవ్వకుండా కాపాడుకోగలను. అంటే యాక్సిడెంటల్గా కాపాడి దేవుడు కాపాడాడు. సడన్గా వచ్చారు, వాళ్ళతో పాటు నేను కలిసి నడుస్తున్నాను, ఫ్రెండ్స్ అనుకున్నాను. ఒకరు ఉత్తరం తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి. నా మీద అటువంటి జరుగుతుందని నమ్మకాలతో నమ్మి నేను ఒక్కడనే వెళ్తూ ఉన్నాను. 5 చుట్టుముట్టి కత్తులతో పొడిచారు. ఫస్ట్ పిక్కికొచ్చారు, పెనుగులాడాను, కత్తులతో పొడిచారు. పడిపోయాను అనుకుని సాలే మరగయ్య అనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను కొన ఊపిరితో ఉన్నట్టున్నాను. అప్పుడు లెగిశాను. ఇదంతా కుర్రవాళ్ళు ఇద్దరు చూస్తూ ఉన్నారు దూరం నుంచి. గబగబా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు. వాళ్ళకి ఆటో తెమ్మన్నాను, భయపడతా ఆటో. ఇప్పుడు రక్తం ఉన్న మనిషిని ముట్టుకోవడానికి ఎవరు ప్రయత్నించరు. పాక్కుంటా వెళ్ళి పేగులు బయటకు వచ్చి పెట్టుకుని వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందని స్వతంత్రంగా హాస్పిటల్కి తీసుకొచ్చారు. 2 రోజులు బతికాను అన్నారు. ఒక రోజు మళ్ళీ చచ్చిపోతాడు అన్నారు. అలా రకరకాల మొత్తం మీద బతికాను. ఎందుకు అసలు ఎందుకు కాలేజీ పెట్టినప్పుడు నేను కొంతమంది సొసైటీ మెంబర్ని పెట్టుకున్నాను అన్నాను. అప్పుడు మనకు ల్యాండ్ కావాల్సి వచ్చి 94లో కొన్నానండి. 91, 92, 93లో కావాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ గ్యారంటీ అన్నది కావాలి కాలేజీకి. 2.5 లక్షలు బ్యాంక్ గ్యారంటీ కావాలంటే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళకి ప్రెసిడెంట్ పదవి ఇద్దాం కాలేజీకి అని అనుకున్నాం. అనుకుని ఒక ఇద్దరు అన్నదమ్ములు, ఒక ఆయన ఏమో బ్యాంక్ ఆఫీసరు,
ఒక ఆయన ఏమో ఇండియన్ గ్యాస్ డీలర్. ఆ డీలర్ అయినప్పుడు వాళ్ళిద్దరు తర్వాత ఇంకో రాజులిద్దరు కలిసి ప్లాన్ చేశారు. హర్ష కుమార్ అన్నవాళ్ళు లేపేస్తే ఈ కాలేజీ మంద అవుతుంది. హర్ష కుమార్ తెస్తే హర్ష కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఈ సొసైటీలో లేరు. కాబట్టి మనం వాడికి ఒక విగ్రహం కట్టించవచ్చు అని చెప్పి ప్లాన్ చేశారు. నాకు సొంతంగా తెలిసిన వాళ్ళే, అది ఇన్వెస్టిగేషన్లో తెలియదు. ఆ కేసును కూడా మాఫీ చేద్దామని చూశారు, కానీ అన్ని ఇన్వెస్టిగేషన్లో బట్టి తర్వాత వాళ్ళందరినీ కూడా నేనే క్షమించి వదిలేశాను. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి శిక్ష పడితే ఇలా జరుగుతుందంటే సరే ఎవరు తెలియదని దానికి చాలా పెద్ద మనసు ఉండాలి. దానికంటే అప్పుడు మా నాన్నగారు కానీ మా భార్య కానీ ఒప్పుకోలేదండి. అప్పటికి ఇంకా కష్టాలు పడుతున్నాను దానివల్ల. కానీ అప్పుడు దేవుడు క్షమించమన్నాడు అని చెప్పి వీళ్ళు చేసింది ఏంటో అన్న తెలియాలని చెప్పి రాజమండ్రిలో ఉన్న పెద్దలందరినీ పిలిచి ఇంపార్టెంట్ ఫెలోస్ పిలిచి అన్ని కమ్యూనిటీస్లో ఇంపార్టెంట్ సోషల్స్ అన్నీ ఉన్నవాళ్ళని పిలిచి వాళ్ళు ఎదురుకుండా వీళ్ళు ఎందుకు చంపించాలని ప్రయత్నించారు చెప్పించి ఆ నెక్స్ట్ డే వీళ్ళని నాకు తెలియదు వీళ్ళు ఎవరని చెప్పి చెప్పి అప్పటికి ఎంపీగా ఉంటున్నాను నేను ఎంపీగా ఉంటున్నాను ఉంటున్నా కానీ వాళ్ళు అప్పుడు చెప్పాను. ఓవైపు కేసులు ఇవన్నీ, మరోవైపు హత్య ప్రయత్నాలు, మళ్ళీ రాజకీయాల్లోకి ఎందుకు అని మీ కుటుంబం నుంచి వెనక్కి లాగే ప్రయత్నం ఎవరు చేయాలి? రాజకీయ పరంగా నా మీద ఎప్పుడు దాడి జరగలేదు. ఇది బిజినెస్ పరంగా జరిగిన దాడి. ఇది బిజినెస్ అంటే ఒక కాలేజీని స్వార్థంగా ఆక్రమించుకోవాలని చేసిన ప్రయత్నం. అది నా మీద దాడి చేసిన ప్రతి వాళ్ళని నేను నా పొలిటికల్ కెరీర్ అన్నది రక్తం అవ్వకూడదన్న ఉద్దేశంతో నేను అలా ఎవరిని ఏం చేయలేదు. కానీ చేసినంత పని చేసి వదిలిపెట్టాను. ప్రతి ఓడిని కూడా హర్ష కుమార్ చేస్తే ఏం జరుగుతుందని చెప్పి సింగిల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపించి ఫండ్ ఎదవల్లారని చెప్పి వదిలేసి వరకే చేసి అంటే కనీసం వాళ్ళ కంప్లైంట్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి అనమాట. ఒకడైతే పోలీస్ స్టేషన్లోనే ఆ పని చేశాను. అంటే రౌడీజం అని కాదు కానీ, బట్ నాకు అంత గుండె స్థైర్యం ఉండేది. అమలాపురం ఎంపీగా గెలిచిన రోజు అదేవిధంగా పార్లమెంట్లో అడుగు పెడుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఎలా ఫీల్ అయ్యారు? నేను చదువుకున్నాము అంటే యూనివర్సిటీకి వచ్చిన తర్వాత పార్లమెంట్ గురించి అవి తెలుసుకున్న తర్వాత అసెంబ్లీ గురించి తెలుసుకున్న తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి వెళ్ళాలన్న కోరిక ఎక్కువగా ఉండేది నాకు. ఆ కోరిక అంటే పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనే అన్ని చర్చలు జరుగుతాయి, అన్నీ కూడా అక్కడే చర్చిస్తారు, అంటే ఒక వేదిక అది. ఎలాగన్నా సరే పార్లమెంట్లో వెళ్ళాలని ఒకసారి నేను బలరామ్ జాకడ్ స్పీకర్గా ఉన్నప్పుడు మటుకు ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి కూర్చుని చూశాను. దాని తర్వాత పార్లమెంటుకి వెళ్ళిన రోజున మటుకు నాకు అంటే అవి అనుభవించాలి చెప్తే చెప్పలేము. ఆ ఫీలింగ్ అన్నది ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మటుకు చాలా పులకించిపోయానంటే. బట్ అదొక లోకం అండి. బట్ ఆ లోకంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి, లేకపోతే ప్రజల పట్ల మనం చాలామంది ఎంపీలు అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి ప్రజల్లోకి రావడం తక్కువ, అక్కడే ఎక్కువ కాలం గడుపుతూ ఉంటారు. అట్లాది మాత్రం నేను చేయలేదు. ఎప్పుడు కూడా అక్కడే ప్రజల్లోనే ఉండేవాడిని. నా బాధ్యత మర్చిపోకుండానే ఉన్నాను 10 సంవత్సరాలు. ఒక అసెంబ్లీ స్థానం నుంచి గెలవలేని మీరు ఒక 4-5 అసెంబ్లీ స్థానాలు కలిపి ఒక పార్లమెంట్ స్థానంగా ఉండే పార్లమెంట్ నుంచి గెలుస్తారని ఎలా అనుకున్నారు? ఏ ధైర్యంతో ముందుకెళ్ళారు, అలా గెలిచారు? 2002 నేను మేయర్ ఓడిపోయిన తర్వాత నాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉండేదండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లే నేను ముందుకి నేనేంటి, ఎమ్మెల్యేగా ఏంటి, నా దగ్గర న్యాయ పైస లేదే కదా, నేను నా పాస్ లేకుండా నేను అసెంబ్లీకి పోటీ చేయగలనా అన్న ఆలోచన నాకు వచ్చినట్లయితే నేను పోటీ చేయకపోతున్నాను. టిక్కెట్టే ముఖ్యం, తెచ్చుకోవాలి, ఫైట్ చేయాలి. డబ్బుల గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదండి. 85వ సంవత్సరంలో పార్టీ 60 లక్షలు ఇచ్చి 60,000 ఇచ్చింది, దాంతోనే ఎలక్షన్ జరిపింది తప్పితే సొంత లేదు. అలాగే పార్లమెంట్కి వచ్చేటప్పటికి నేను ఖర్చు పెట్టిన ప్రతి పైస కదా ఇంట్లోంచి ఒక్క 50 పైస తేలేదండి. ఫ్రెండ్స్ పార్టీ 10 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు పార్టీ రివర్స్లో అడుగుతున్నట్టు నేనే పార్టీలో కూడా 99 నుంచి 10 మారిపోయింది. అంటే కొన్ని సత్యాలు చెప్తే ప్రజలు కానీ ఎవరు కూడా నమ్మరు. నేను సెకండ్ టైం నామినేషన్ ఇచ్చినప్పటికి 50 పైస జోబులో లేదండి. నామినేషన్కి 100,000 మంది వచ్చారండి. అప్పుడే మీటింగ్ అది అయ్యి చాలా ఫేమ్లో ఉన్నాను.
ఒక 8 లక్షల మందితో మీటింగ్ పెట్టాను రాజమండ్రిలో. దాని తర్వాత జరిగిన ఎలక్షన్స్ కాబట్టి ఆ ప్రమేయం ఉండి నామినేషన్ ప్రయత్నం జనం వచ్చారు. జనం వచ్చినప్పుడే నాకు కన్ఫామ్ అయిపోయింది. అంటే రెండోసారి, మొదటిసారి కూడా 2004లో నా మీద చాలా కుట్రలు చేశారు. అక్కడ చేశారు, సీట్ ఇవ్వకుండా చాలా కుట్రలు చేశారు. సీట్ ఇచ్చిన తర్వాత ఓడించడానికి చాలా కుట్రలు చేశారు, చాలా అనమాట. సొంత పార్టీలోంచే కుట్రలు కూడా జరిగాయి, అన్ని అధిగమించి వచ్చేసాను. దానికి కారణం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అమలాపురం ఎంపీగా ఎలాంటి విజయాలు సాధించారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు దాకా అమలాపురం పార్లమెంట్కి పోటీ చేసిన వాళ్ళు ఎవరు అంటే అసలు రుచి చూడని విజయాలు నేను సాధించాను. నేను ఒక పార్లమెంట్ మెంబర్ని కలవడానికి నాకు 1 రోజులు పెట్టిన పరిస్థితి నుంచి ప్రతి సామాన్యవాడు ఎవడైనా సరే ఎంపీతో ఫోన్లో మాట్లాడవచ్చు అన్న పరిస్థితి మటుకు నేను తీసుకురాగలను. గల్ఫ్లో ఉన్న బాధితులకు కానీ ఎవరన్నా సరే ఏ ఆపద వచ్చినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు మావాడంటే అంటే హర్షకుమార్ ఫోన్ మళ్ళీ నేను వాళ్ళకి చెప్పి మళ్ళీ చెప్పివ్వండి. మా పార్లమెంట్లో అందరూ నవ్వేవారు, నువ్వు ఏంటి హర్షకుమార్ ఇక్కడ సెంట్రల్లో కూడా కాన్స్టిట్యూన్సీ వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటూ అని అడిగేవారు. అలాగే ఒక బ్రిడ్జి ఎప్పటి నుంచో రైల్వేలో కూడా ఉద్యమాలు చేశాను. దానివల్ల వచ్చింది అనుకోండి, అఫ్కోర్స్ నేను చేయలేకపోయాన బాధ నాకు రైలు అన్నది అంటే ప్రయత్నాలు అంటూ చేశాను, బట్ చావకుండా కూడా బతికించాను. ఇలాగ కొన్ని ప్రయత్నాలు చేసి దాన్ని సజీవంగా ఉంచి ముందు వాళ్ళకి అప్పచెప్పాను. అఫ్కోర్స్ స్టేట్ బైఫర్కేషన్ కాబట్టి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కింద దీన్ని గుర్తింపు వచ్చి ఫండ్స్ ఎలకాట్ చేశారు. బీజేపీ వాళ్ళు కూడా దాంట్లో రామ్ మాధవ్ అన్న ఆయన వాళ్ళు కూడా వచ్చినాయి. అలాగే ఎంపీ గారు ఇప్పుడున్న ఎంపీ గారు వాళ్ళు కూడా కొంత మాట్లాడడం వాళ్ళు కూడా మొత్తం మీద సక్సెస్ అయింది. ఎప్పటిలోపు కోనసీమ ప్రజల రైలు 4-5 ఇయర్స్ పడుతుంది అండి, 4 ఇయర్స్ పడుతుంది. నార్త్ సైడ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే సౌత్ ప్రాజెక్ట్స్ మీద చాలా నిర్లక్ష్య ధోరణి ఉంటుందండి. నేను చాలాసార్లు చూశాను అది. అస్సలు వాళ్ళు మనకి ఫండ్స్ రిలీజ్ చేయడానికి మంచి ప్రాజెక్టులు కట్టడానికి ఇష్టపడరు. అది బాగా వాళ్ళు నన్నరన పాదుకుండిపోయింది. ఆఫీసర్ లెవెల్లో పొలిటికల్ పార్టీల గురించి నేను చెప్పేది ఆఫీసర్స్ అందరూ కూడా. కేజీ బేసిన్లో గ్యాస్ని గుజరాత్ వరకు తరలించకపోతున్నారు. ఎంపీగా ఉండి మీరేం చేయలేకపోయారా? ఇందాక మీరు చెప్పిన అదృశ్య శక్తి ఆ రిలయన్సేనా? కేజీ బేసిన్ అన్నది ఒక అద్భుతమైన గన్ అండి. ప్రపంచంలోనే అద్భుతమైన బేసిన్. ఎంతో రిజర్వాయర్స్ ఉన్నాయి దీంట్లో. కొన్ని లక్షల కోట్లు చేసే గ్యాస్ ఉంది. పెట్రోల్ తక్కువే కానీ గ్యాస్ ఉంది, పెట్రోల్ ఉంది. ఇక్కడ నుంచి నేను స్టూడెంట్ టైంలోనే దీని మీద అజిటేషన్ చేశాను. నేను ఓఎన్జీసీ రీజనల్ ఆఫీస్ ఇక్కడ పెట్టాలని చెప్పి యాజ్ ఎ జియాలజీ సబ్జెక్ట్ అదే జియాలజీ స్టూడెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజెస్ అని బాయ్కట్ చేసి రీజనల్ సెంటర్ పెట్టాలను. రీజనల్ సెంటర్ ఇక్కడ పెట్టలేదు కానీ అసెట్ ఆఫీస్ రాజమండ్రి అసెట్ ఆఫీస్ అని పెట్టారు. ఎంటైర్ కేజీబీసీని చూసేది అంటే ఆన్షోర్ చూసి ప్రాజెక్ట్ అంతా ఇక్కడే పెట్టారు. పెట్టిన తర్వాత దీని మీద నేను బాగా ఫైట్ చేసిన విషయం ఏంటంటే సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ అవి అడ్డుగోలుగా ఇస్తున్నారని చెప్పి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయించాను. 2% ప్రాఫిట్లో 2%. అది కాకుండా గవర్నమెంట్కి రకరకాలుగా దాని నుంచి డబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేయబడి నేను ఫైట్ చేయడం వల్ల వచ్చినాయి. తర్వాత ప్రైవేట్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వచ్చింది, జిఎస్పిసి వాళ్ళు, తర్వాత రిలయన్స్ వచ్చింది. రిలయన్స్ అన్నది మనకి వచ్చేటప్పటికి జిఎస్పిసి ముందు ఉంది. ఈ రెండింటికన్నా ముందు రవ్వా స్ట్రక్చర్ ఉంది మన ఎస్యానం దగ్గర, సూర్యశాన యానం దగ్గర. అది దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ సంవత్సరానికి కోటి అని చెప్పి నా ముందు ఎంపీ ఎవరు అగ్రిమెంట్ చేయించుకున్నారు. నా హయాంలో 8 కోట్లకి తీసుకెళ్ళాను దాన్ని, ఇయర్కి 8 క్రోర్స్. తర్వాత ముందు జిఎస్పిసితో ఒప్పందం కూర్చుకుని ఎట్ ఏ టైమ్ 40 కోట్లకి 60-40% పాండిచ్చేరికి మనకి 24 కోట్లు మనకు వచ్చేటట్టు ఇన్ని చేయించింది. నేను రిలయన్స్ నుంచి ఒక 50 పైసా తీసుకురాలేకపోయాను. మీకు రిలయన్స్కి మధ్య చాలా గొడవ ఎక్కువగా ఉంది. రిలయన్స్ నుంచి తీసుకురాకపోగా నేను అక్కడ ధర్నా చేస్తే నన్ను హైకమాండ్ పిలిచింది. నన్ను నాకు రాజశేఖర్ రెడ్డి గారి గురించి భయపడలేదు కానీ నేను రిలయన్స్ వాళ్ళు సెకండ్ టైం దెబ్బ కొడతారేమో అనుకున్నాను. కానీ నేను పెట్టిన మీటింగ్ నన్ను కాసేసింది. ఆ రోజు నేను ఆ మీటింగ్ పెట్టుండకపోతే
కాంగ్రెస్ పార్టీ కూడా రాలేకపోతే అధికారంలోకి మన నాకు ఇవ్వలేని పరిస్థితి, ప్రజారాజ్యం నన్ను అక్కుడు చేర్చుకునే పరిస్థితి అయినా నేను వెళ్లకుండా నేను కాంగ్రెస్లోనే ఉండి నేను చేశాను. వాళ్ళు ఎంత దారుణాలు చేశారంటే కేజీబీసీలో ఒక 25 కోట్లు ఇచ్చి ఈఫిల్ టవర్ నమూనా అని చెప్పి కట్టించారు టూరిజానికి. టూరిజంలో ఉన్న బీచ్లో ఉన్న పెద్ద పెద్ద విగ్రహాలు మనకు కనబడతాయి, దానికి 10 కోట్లు ఇచ్చారు. సుమారు 40 కోట్లు ఇచ్చిన రిలయన్స్ పాండిచ్చేరికి, ఈస్ట్ గోదావరికి కంపారిటివ్లీ ఏమి ఇవ్వలేదండి. వాళ్ళు అధికారంలోకి వస్తే ఫ్రీ గ్యాస్ అన్నారు. గాడిమగ విలేజ్ ఎంత ఉంటారండి ఫిషరీస్, అక్కడ రోడ్డు రిలయన్స్కి మంచి రోడ్డు ఉంటే గాడి ఆ రోడ్డును పగలగొట్టేసి ప్రభుత్వ డబ్బుతో భూములు కొనిపించి రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి మెయింటెనెన్స్ కూడా దీనికి వదిలిపెట్టి 3 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టడానికి ఒప్పుకొని 1.5 కోట్లకి ఏదో కట్టి వెదర కట్టించేసి దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. నేను ఉన్నంతకాలం చేయనే ఉండదు. అలాగా ఒక కళ్యాణ మండపం కడతానని చెప్పి 2 కోట్లు అని చెప్పి 75 లక్షలు ఇలాంటి మోసాలన్నీ చేశారు. ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు ప్రోత్సాహక పథకం అని చెప్పి ఒక స్కీమ్ ఉంది, గవర్నమెంటే నడిపే ఒక అబద్ధ స్కీమ్. ఆ స్కీమ్ ఏంటంటే మీకు ఎంత దారుణంగా ఇక్కడ డౌన్ ట్రడన్ పీపుల్ మోసగింపబడుతున్నారండి ఈ పథకం ద్వారా. 500 మెరిటోరియస్ స్టూడెంట్స్, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని తీసుకుని వీళ్ళని ఇంటర్మీడియట్లో చదివించడానికి 500 మందిలో సెలెక్ట్ చేసి 250 మందిని ఎస్సీని సెలెక్ట్ చేస్తారు, 250 మందిలో బీసీలని ఓపెన్ కేటగిరీ మైనార్టీస్ ఎస్టీస్ని సెలెక్ట్ చేస్తారు. ఇది ఎంత అబద్ధమైన పథకం అంటే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఫీజు యాజ్ పర్ ది ఇంటర్మీడియట్ బోర్డ్ రెగ్యులేషన్స్లో 2650 అండి ఫస్ట్ ఇయర్, 2750 సెకండ్ ఇయర్ అండి. వీళ్ళు ఇచ్చింది గవర్నమెంట్ అక్కడ అలా ప్రిస్క్రైబ్ చేసి. ఇక్కడ కార్పొరేట్ కాలేజెస్ అన్న పదం అన్నది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో లేదు. కార్పొరేట్ కాలేజ్కి ప్రోత్సాహక పథకం అని చెప్పి క్యాండిడేట్కి స్టూడెంట్కి 70,000 ఖర్చు పెడతా వాళ్ళకి ఇస్తుందండి. ఇక్కడేమో ఫీజు 2,600 నువ్వు గవర్నమెంట్ 70,000 ఇస్తే నువ్వు దండుకోమనే కదా. అలాగా చాలామంది విద్యార్థుల భవిష్యత్తు కూడా అదే దానికి అటువంటి ప్రోత్సాహక పథకానికి 1 కోటి రూపాయలు ఇస్తుందండి ప్రతి సంవత్సరం. చెస్ ఒలింపీడియా నిర్వహించి దిరుబాయి అంబాయిని దానికి ఒక 50 లక్షలు ఎంతో దానికి ఒకటి ఇస్తారండి. తర్వాత ఆ చుట్టుపక్కల విలేజెస్కి ఒక 10 లక్షలు 15 లక్షలతో యూనిఫామ్స్ బ్యాగ్స్ కొనిస్తారండి. ఇదండలు చేసేవండి. మీకు రవ్వా స్ట్రక్చర్లు 7-8 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు, 40% 24 కోట్లు ఎట్ ఏ టైము జిఎస్పీసీ వాళ్ళు ఇచ్చారు, ఓఎన్జీసీ వాళ్ళు 2% కింద 9 కోట్లు ఇస్తున్నారు. రిలయన్స్ ఎందుకు సిఎస్ఆర్కి ఇవ్వట్లేదు? దీన్ని చంద్రబాబు నాయుడు అడగలండి, కాంగ్రెస్ గవర్నమెంట్ అడగలదండి, ఎవరు అడగలేరు. ఇంకా అన్నింటికన్నా దానం ఏంటంటే నేను ఎంపీగా కొబ్బరి రైతులకి నేను ఒక జీవోలో చేసి 8,000 పంచిపెడితే రిలయన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ అయినంత వరకు మా గవర్నమెంట్లో ఉన్న ఆ జీవోని రిలీజ్ చేయనివ్వలేదు. అలాంటి పరిస్థితులు ఎంత ఫైట్ చేసినా కానీ అన్ని మోసం అంతానండి. అది ఒకవైపు ప్రజలను మోసం చేస్తుంది, సిఎస్ఆర్లో మోసం చేస్తుంది రిలయన్స్, ఇది ఒకవైపు. యాజ్ ఎ కార్పొరేట్ సెక్టార్లో వాళ్ళు చేసిన మోసం ఏంటంటే 35,000 క్రోర్స్ కాంగ్రెస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ రిలయన్స్కి దోచిపెట్టింది. హౌ? రిలయన్స్ ప్రాజెక్టు అసలు కాస్ట్ 10,000 క్రోర్స్ అండి. 10,000 క్రోర్స్ పీపీపీ సిస్టమ్. ఈ 10,000 క్రోర్స్లో ఏం చేస్తుందండి, 10,000 క్రోర్స్లో ప్రాజెక్టు నిర్మించి 100% గ్యాస్ అమ్మితే 80% కంపెనీ తీసుకొచ్చి 80-90% 10-20% గవర్నమెంట్ పంపిస్తారు. అలాగా మెల్లిగా అక్కడ 10,000 డబ్బులు రాగానే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ప్రాజెక్టు. దానికి అయింది 10,000 కోట్లే. దాన్ని ఫస్ట్ 15,000 కోట్లకి పెంపొందించారు, ఎన్హాన్స్ చేశారు. మళ్ళీ 15-25 క్రోర్స్కి ఎన్హాన్స్ చేశారు, 25-35 క్రోర్స్కి ఎన్హాన్స్ చేశారు, 35-45 క్రోర్స్కి ఎన్హాన్స్ చేశారు. ఒకటి చెప్పనా మీకు, రిలయన్స్ మీద క్వశ్చన్ వస్తే
దాని మీద గవర్నమెంట్ మినిస్టర్ మాట్లాడాలన్న పరిస్థితి వస్తే ఆ రోజు సభ జరిగేది కాదండి. రిలయన్స్ అన్నది ఎంత పెద్దదో మీరు ఆలోచించండి. గవర్నమెంట్లో ప్రతిపక్షం అధికార పక్షం రెండు కలిసిపోయి ఆ రోజు చర్చ జరగనివ్వదు. దేశ రాజకీయాలను రిలయన్స్ ఆడిస్తుందని అనుకోవచ్చా? అసలు అధికారాన్ని ఆడించడం కాదు, రిలయన్స్ గుప్పిట్లో ఉన్నాయన్నీ. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే సంస్థ రిలయన్స్ అంటే, నేను ఒకటి రాహుల్ గాంధీని క్వశ్చన్ చేస్తున్నాను మీ ద్వారా. రాఫెల్ నామస్మరణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ది గ్రేట్ చంద్రబాబు నాయుడు రిలయన్స్ గురించి ఎందుకు మాట్లాడరు? 2014లో గవర్నమెంట్ దిగిపోయే పరిస్థితుల్లో ఓఎన్జీసి ఒక కంప్లైంట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి, మా ఓఎన్జీసి బావుల్లో దొంగతనం జరిగింది, వీళ్ళ దాంట్లో ఉన్న ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ సుప్రీంకోర్టుకి కంప్లైంట్ చేశాడు. వాళ్ళు ఒక దీన్ని ఎవరు ఇన్వెస్టిగేట్ చేయగలరు అని ఆలోచించి కెనడియన్ సంస్థ ఒకదానికి ఇన్వెస్టిగేషన్కి అప్పగించారు. దాని ఇన్వెస్టిగేషన్ కాస్ట్ ఓఎన్జీసి సగం, రిలయన్స్ సగం పెట్టుకోమని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు, రోబరీ జరిగింది, గ్యాస్ రోబరీ వర్త్ ఆఫ్ 19,000 crores. ఒక గ్యాస్ వెల్ ఉంది, ఈ రిజర్వాయర్ గ్యాస్ రిజర్వాయర్ ఉంది, ఈ పక్కనే రిలయన్స్ ఉంది, 500 meters లోపు దూరంలో ఉంది. నీటిలోకి వస్తే నీటిలో కరిగిపోతుంది గ్యాస్, అంటే ఈ రిజర్వాయర్ నుంచి దీంట్లో కన్నం వేయాలి. అక్కడ ఎవరితో పని చేయగలరండి? రోబోట్స్. ఆ రోబోట్స్ ద్వారా కన్నం వేయించి ఆ రోబోట్స్ ద్వారా ఈ ఓఎన్జీసీని 12 నుంచి 14 వరకు 2-2.5 years చోరీ చేసిన గ్యాస్ విలువ 19,000 crores. సుప్రీంకోర్టు దీని మీద ఏపీ షా అని చెప్పేసి ఒక జడ్జిని నియమించిందండి. అతను ఏమని ఇచ్చాడంటే ఈ 19,000 crores తిరిగి కట్టేయమని చెప్పేసి చెప్పాడు. దొంగతనం చేసిన వాడిని జైల్లో పెట్టమని అనలేదు, కానీ డబ్బులు తిరిగి కట్టండి, పోనీ ఫైన్ అన్న వేయాలి కదా. ఎంత కడతాం? 19,000 crores ఇంకో 10,000 crores, ఇంకో 20,000 crores ఫైన్ వేయాలి కదా దొంగతనం చేసిన అది లేదు కట్టేయమన్నాడు. కట్టేసిన తర్వాత కాగ్ రిపోర్ట్ ఇచ్చింది అండి, ఈ దొంగతనం జరిగింది అది ఇది అని చెప్పేది ఇచ్చి దీన్ని పరిష్కారానికి ఆర్బిట్రేషన్ యాక్ట్. ఆర్బిట్రేషన్ యాక్టు ఎక్కడేస్తారండి? ఒక కంపెనీలోనే నీకు అన్యాయం జరిగితే ఆ కంపెనీ నుంచి ఆర్బిట్రేషన్ వేసి ఏం జరిగింది అన్నది ఆర్బిట్రేషన్ యాక్ట్లోకి వస్తుందండి. కానీ కాగ్గు గవర్నమెంట్ ఏం చేసింది, ఆర్బిట్రేషన్కి అప్పచెప్పింది కేసుని. ఆర్బిట్రేషన్ ఎవరు చేశారండి? ఒక రెండు ఇండియన్ కంపెనీస్కి, ఒకటి ఓఎన్జీసి గవర్నమెంట్, ఒకటి ప్రైవేట్ రిలయన్స్ కంపెనీ. రిలయన్స్ ఓఎన్జీసీ కంప్లైంట్ 19,000 crores జరిగింది, ఆర్బిట్రేషన్ ఇంకో దేశం వాళ్ళు చేశారు. ఎవరు ఏం కట్టవసరం లేదు, నో ఫైన్ కూడా లేదు అంటే ఎంత దారుణం ఆలోచించండి, ఎంత దారుణం అండి. నేను దీని మీద ప్రైవేట్ కంప్లైంట్ వేసానండి పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే చంద్రబాబు బేరమాడుకున్నానికి ఆ కేసు సరిపోయింది. రిలయన్స్తో అది దాన్ని ఏం చేశారండి, వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. అప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ కాకినాడ ఫస్ట్ ఓన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసానండి. వాళ్ళు సంవత్సరం నడిపించి ఇది మాకు పరిధిలోకి రాదు, ఇది ఇటువంటి కేసులు ఇన్వెస్టిగేట్ చేయాలంటే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలండి, హైకోర్టులో పడేసానండి. హైకోర్టులో నుంచి కూడా ఏమీ రెస్పాన్స్ లేదు. ఈ కేసు ముట్టుకోవడానికి ఏ పెద్ద లాయర్ కూడా ముందుకు రాలేదండి. అంతలా మేనేజ్ చేస్తున్నారంట అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో వేస్తానండి. ప్రజలకు రావాల్సిన జరగాల్సిన అంటే మీకు 25 crores ప్లస్ 19 crores, 55,000 crores, 700 crores పెళ్లి చేయడానికి పెద్ద ప్రాబ్లం ఉంటుందండి. 55,000 crores రెండు ప్రభుత్వాలు కలిపి అప్పనంగా ఒకళ్ళకి ఇస్తే ఇంకా మాల్యాల గురించి అరల గురించి మాట్లాడతారు ఎందుకు? 10,000 crores 5,000 crores గురించి. ఆ రిలయన్స్కి చంద్రబాబు నాయుడు సపోర్ట్, మోడీ సపోర్ట్, రాహుల్ గాంధీ సపోర్ట్, ఇక ఎక్కడ న్యాయం జరుగుతుందండి? కానీ ప్రజలలోకి విషయం వెళ్ళింది, లాస్ట్ టైం వెళ్ళింది, ఈసారి ఇంకా వెళ్తుంది, ఈసారి మొత్తం ప్రజలందరూ తెలుసుకుంటారు.
ఎందువల్లంటే ఖచ్చితంగా ఈ తూర్పుగోదావరి జిల్లాకి రావాల్సిన సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ప్రతిదీ ముక్కు పిండి వసూలు చేస్తాను రిలయన్స్ దగ్గర. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఇప్పుడు మీకు మీ ద్వారా. ఈ పోరాటంలో ప్రజలు ఎంతవరకు మీతో ఉన్నారని నమ్ముతారు? ఖచ్చితంగా ఉంటారండి ప్రజలు. ప్రజలు పోరాటాల్లో పాల్గొనరండి. పోరాటంలో నాయకత్వం వహించినోడు నిజాయితీగా ఉంటే ప్రజలు మన పక్షం ఉంటారు. ఎంతకాలం సహించుతారు ప్రజల మటుకు? జరిగిన అన్యాయాన్ని అక్రమాన్ని రావాల్సిన వాటాలో భాగాన్ని ఎంతకాలం వదులుకుంటారు? వస్తుంది. మిమ్మల్ని మీ సామాజిక వర్గానికి ప్రతినిధిగా చాలా ఎక్కువగా నమ్ముతుంటారు. ఇంతకు ముందు మీ సామాజిక వర్గానికి ఏం చేయగలిగారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ఒకటండి, సామాజిక వర్గానికి ఏం చేశామో చేయలేదన్నది కాదు, కానీ జరుగుతున్న అన్యాయాల అక్రమాన్ని ప్రశ్నించడానికి నా గంతు ఎప్పుడు ఉంటుంది. అధికారంలో ఉన్నా ఉంటుంది, అధికారంలో లేకపోయినా ఉంటుంది. వాళ్ళకి రాజ్యాధికారం దిశగా పరుగులెట్టినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా సమస్య పోతాయి. అన్ని సమస్యలకి రాజ్యాధికారమే భాగమే. మొన్న ఎందుకు కుక్క కేసు ఉంది మీకు తెలుసు, అమలాపురం. ఎంత అన్యాయం అది! హోమ్ మినిస్టర్ తమ్ముడు మరదలు, ఆవిడ పని కట్టుకుని ఉస్సు కలిపింది కుక్కని. చిన్నపిల్లోడు ఫస్ట్ 4-5 సార్లు వార్నింగ్ ఇచ్చింది ఆవిడ. పిల్లలు కదా, నెగ్లెక్ట్ చేశారు వెళ్ళారు. ఆవిడ భయపెట్టాలి తప్పితే నిజంగా కుక్కను వదిలేసి ఆవిడ ఆయన తరిమింది, అది కరిసింది, ఫెన్సింగ్ ఎక్కాడు, దూకేశాడు. ఈ రోజుకి కూడా కేసు రిజిస్ట్రేషన్ లేదు. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎంతకాలం సహించాలండి? ఇప్పుడు కేసు అంటే హోమ్ మినిస్టర్ మరదలనే కదా కేసు పెట్టలేదు. అందుగురించే ఇటువంటి కేసులు ఎన్ని పరిష్కారం అంటే రాజ్యాధికారం రావాలి. నేను యాజ్ ఎంపీగా సుమారు లంక భూములే 10,000 ఎకరాల వరకు లంక భూములు ఇప్పించానండి ఎస్ఎస్కి. ప్రతీ అంటే సామాజిక భవనాలు కానీ కమ్యూనిటీ హాల్స్ ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో కట్టించాను. కమ్యూనిటీ హాల్స్ ఫర్ క్రిస్టియన్ కమ్యూనిటీకి కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయించాను. ఒక సింబాలిక్గా ఉండాలి అమలాపురం అన్న దానికి కొన్ని గుర్తులు పెట్టి పర్మనెంట్గా ఉండి చేసేసి వనసేమ ముఖద్వారం అనండి, ఒక బ్రిడ్జ్ కానీ ఉండి, ఇలాగ హర్షకుమార్ ఉన్నాడు రా మనకని ఒక భరోసా నేను అధికారంలో ఉన్నప్పుడు, అది కలగజేశాను అమ్మాయిని అనుకుంటున్నాను నేను. ముఖ్యంగా కోనసీమలో ఇంకో సమస్య, కాపులకి దళితులకు మధ్య వైరుధ్యాలు విభేదాలు ఎక్కువగా ఎందుకున్నాయి? దానికోసం ఇలాంటి పెద్దలేమి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మనం రాష్ట్రంలో జరిగిన ఒక కొన్ని సంఘటనలు తీసుకుందాం. పెద్ద సంఘటన జరగపర్ ఆ విలేజ్లో పెత్తందారి వ్యవస్థ రాజుల చేతిలో ఉంది. రాజులు వెలివేశారు, తర్వాత జర్రిపోతుల పాలు. అక్కడ మహిళల్ని వివస్త్రం చేసి కొట్టారు. ఎమ్మెల్యే సామాజిక వర్గం, కొప్పులు వెలమ సామాజిక వర్గం, దళితులు బాధితులు దళితులు ఎక్కడైనా పెద్దాపురంలో అంబేద్కర్ విగ్రహం పెట్టనివ్వలేదండి. నేను ఇల్లు అక్కడ పెట్టించానండి. అక్కడ ఎవరండి? చౌదరీస్ దళితులు. అనపర్తిలో విగ్రహాన్ని 2 సంవత్సరాలు ఆపుకున్నారు, అక్కడ నేను వెళ్ళి పెట్టించాను. అక్కడ ఎవరండి? రెడ్డిస్ దళితులు. ఎక్కడ ఉన్నారండి కాపులు? కాపులు ఇంత పెద్ద సంఘటనలో ఏ సంఘటనలో కాపులు ఇన్వాల్వ్ అయ్యారు? ఈ సంఘటనలన్నీ చూస్తే మీకు కాపులకి దళితులకి ఎక్కడ జరిగింది? సుధాపానం సంఘటనలో ఒక ఆవుని దళితులు ఆ ఓనర్ చెప్తే తీసుకెళ్ళి కొడుతుంటే అక్కడ కాపులు సెట్టిబజులు కలిసి దళితుల మీద దాడి చేశారు. అది హిందుత్వ సబ్జెక్టుకు సంబంధించిన సబ్జెక్ట్. అది పార్లమెంట్లో కూడా దీని మీద క్వశ్చన్ వేశారు. ఇమీడియట్గా జగన్ వచ్చారు, చంద్రబాబు రాలేదనుకోండి. అట్లాగే సుంకరపాలెంలో అంబేద్కర్ విగ్రహాన్ని నరిచారు, నరికేసి పడేశారు, ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకున్నారు. ఒక మాస్టర్ బీసీ మాస్టర్ కాపులు కొట్టాడు. ఇంపార్టెంట్ మెయిన్ సంఘటనలు అన్నింటిలోనూ ఎక్కడా కూడా కాపులు అన్నవాళ్ళు వెరీ మేజర్. ఈ 2 కమ్యూనిటీలు కూడా ఆవేశపూరితమైన కమ్యూనిటీలు, కబుక్కని వదంతులు నమ్మి ముందుకు వెళ్ళే కమ్యూనిటీలు. అందువల్ల ఈ ఆ యొక్క ప్రభావం ఉండే కమ్యూనిటీలు కాబట్టి ఈ 2 కమ్యూనిటీల మధ్య ఏదో ఉంది అన్నది కొంతమంది సృష్టిస్తున్నారు. అంటే 2 కమ్యూనిటీలు కలిస్తే రాజ్యాధికారం అన్న చాలా ఈజీ అయిపోతుంది అన్న భావన కల్పించాలని తప్పితే, నేను 10 సంవత్సరాలు చేశాను, నా మీద కాపులు ఎవరన్నా కేసులు పెట్టారా? నేను ఏ కాపు మీద కేసు పెట్టాలి? కాబట్టి ఇది ఒక దురదృష్టకరమైన వదంతి. మీకు ఇంకోటి ఏంటంటే 3 కమ్యూనిటీలు ఉన్నాయి కోనసీమలో. ఈ 3 కమ్యూనిటీలు కూడా రాజ్యాధికారం వైపు పయనించే కమ్యూనిటీలే.
శెట్టి బల్జ కమ్యూనిటీ ముగ్గురు కూడా సమానంగా ఉండే కమ్యూనిటీలు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక ఏదైనా కమ్యూనిటీ మీటింగ్ జరిగినప్పుడు సపరేట్గా చేసుకుంటారు కాబట్టి ఈ అపోహ అనేది వచ్చిన తప్పితే నిజంగా కూడా అటువంటి పరిస్థితులు మటుకు లేవని నా ఉద్దేశం. ఈ మూడు సమాజ వర్గాలని కలిపి రాజ్యాధికారం వైపు వెళ్ళ ఆలోచనలు మీరు ఏమైనా ఉన్నారా? ఆ దిశగా మొన్న ఇటీవల అడుగులు పడ్డాయి కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఆ దిశగానే జనసేన అడుగులేస్తుంది. అధికారంలోకి వద్దాం అనుకున్న పార్టీలు ఏం చేస్తున్నాయంటే మూడు కమ్యూనిటీలు కలనవ్వు, కలిసి వాళ్ళు మూడు కమ్యూనిటీలు కలిస్తే అధికారం వాళ్ళదే, దానికి అడుగులు పడుతున్నాయి అన్న మరి అపోహనే ఉండి నా భావన అదే అని మీకు తెలియజేస్తాను. మరో ముఖ్యమైన విషయం, భారత రాజ్యాంగాన్ని నిర్మించారు, భారతదేశానికి అది పెద్ద దిక్సూచి. గౌరవనీయులు అంబేద్కర్ని కొందరి వాడిగానే ఈ సమాజం ఎందుకు చూస్తుంది? అంబేద్కర్ దళితులకు చెందిన మనిషేనా? అంబేద్కర్ అందరివాడు కాదా? ఎందుకు ఆ రకంగా అయిపోయిందంటే దానికి అందరి బాధ్యత ఉంది. అంబేద్కర్ని డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీలే ఎందుకు ఓన్ చేసుకున్నాయంటే ఆయన వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఇంత స్టైల్గా కూర్చున్నాయంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ అంబేద్కర్ అని ప్రతి దళితుడు చెప్పుకుంటాడు. రిజర్వేషన్ అంటే ఫార్వర్డ్ కమ్యూనిటీని తోసేసి ఎస్సీలకు పెట్టడం కాదు కదా. రిజర్వేషన్ అంటే ఏంటి? ఈ యొక్క జనాభాలో ఎవరి వాటా వాళ్ళదే. ఎస్సీలు 15-16% ఉన్నారు 100 మందిలో, కాబట్టి 16 సీట్లు 100 మంది సెలక్షన్ పెట్టినప్పుడు ఈ 16 సీట్లు వాళ్ళకే ఇద్దాం. వెనకబడి పోయి ఉన్నారు, వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత సమాజందే, కాబట్టి వీళ్ళని బయటకు తీసుకెళ్దాం అన్న ఆలోచనే రిజర్వేషన్. రిజర్వేషన్ లేనప్పుడు అగ్రకులాలు దోపిడీ చేసి అన్ని వ్యవస్థలను అది రూపం ఆపి ఎవరు శాతం ఇంత ఉందో వాళ్ళకి ఆ శాతం ఇద్దామని చెప్పిందే రిజర్వేషన్. అందుగురించి అది పెట్టాడని ఓటు కల్పించాడని ఒక గౌరవమైన భావన, దేవుడు తర్వాత దేవుడు అనే భావనతో కొలుసుకుంటుంది. లేకపోతే పాకిస్తాన్ను మనం ఒకసారే విడిపోయాం, పాకిస్తాన్లో ఎన్నోసార్లు సైనిక పరిపాలన వచ్చింది, భారతదేశంలో రాలేదంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అన్న భావన కలిగి అందరూ కూడా అంబేద్కర్ని ఓన్ చేసుకోగలిగితే ఈ తారతమ్యాలు ఉండవండి. కాపు రిజర్వేషన్లకు పూర్తిగా మీరు మద్దతు తెలుపుతున్నట్టున్నారు, బీసీల నుంచి ఏం వ్యతిరేకత మీ పేరు అంటే? కాపు రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నది నేను ఎక్కడ నాకు ఎక్కడ అనిపించలేదు. అంటే మా దాంట్లో మళ్ళీ వీళ్ళు వాటాకు వస్తున్నారు అనే వాళ్ళు 50% కన్నా ఎక్కువ శాతం రిజర్వేషన్ ఉండకూడదు అన్నది సుప్రీంకోర్టు రూలింగ్. ప్రతి చట్టానికి కూడా అమెండ్మెంట్ చేసుకోవచ్చు. తమిళనాడు ఆ చట్టాన్ని అమెండ్మెంట్ చేసుకుంది కాబట్టి కదా 68% రిజర్వేషన్లు ఇస్తుంది. వై నాట్ హియర్? 50% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మనం ఇంకొక 10% అంతా పంపించి పేద కాపులకు రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి? నీ 50% అక్కడ వాటర్ రావట్లేదు కదా. అంటే ఒక మెరిట్ అన్నది సామాజిక దోపిడీది, ఆ మెరిట్లో భాగంలోని వీళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వమని అడుగుతున్నాం, అలా చేయమని అడుగుతున్నారు. వీళ్ళ దాంట్లోకి దూరి వీళ్ళ రిజర్వేషన్ కొలగొట్టాలన్న ఉద్దేశం కాదు కదా కాపు రిజర్వేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం, కాబట్టి దాన్ని సపోర్ట్ చేయడంలో తప్పు ఏమీ లేదన్నది నా ఉద్దేశం. ఈ రిజర్వేషన్ల వల్ల ఒక్కొక్కసారి మెరిట్ స్టూడెంట్స్ అంటే కష్టపడి చదువుకున్న వాళ్ళు కానీ లేదంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారనే ఒక భావన ఉంది, అలాంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు మనం చూసుకుంటే సెక్రటరీస్ లెవెల్ ఒకడు ఎస్సీ లేడు, ఎస్టీ ఒకడు ఉన్నాడు. జాయింట్ సెక్రటరీలో 7% 6% ఉన్న పరిస్థితి. మీకు చప్రాసి సేవా పథకం ఉందనుకోండి, సేవారంగం ఉంది, నర్సెస్ సేవారంగంలో 90% ఎస్సీ కేటగిరీ ఉంటారు, ఫిట్టర్ ఫెల్డర్ ఉంటారు, అక్కడ క్లాస్ 4లో వెళ్ళే ఉంటారు. ఏ ఇల్లు శుభ్రం చేసేవాడు, దొడ్లు శుభ్రం చేసేవాడు, స్వీపర్స్ వీళ్ళందరూ వాళ్ళే వెళ్తారు. అక్కడక్కడ రిజర్వేషన్ ఉంది వాళ్ళకి 40% మించి టెక్నాలజీ చేయమంటే మీరు చేస్తారా పనులు? మీకు చొక్కా నలగకుండా జాబుల్లో వీళ్ళు వస్తూ ఉంటుంటే రిజర్వేషన్ మీద మేము ఓడ్చుకోలేదు. మీరు ఎందుకు వెళ్ళి ఆ కింద స్థాయి రంగంలో పనులు ఎందుకు చేయరు? చేయాలండి, అన్ని రంగాల్లోనూ చేయాలి. ఆ సిస్టమ్ అన్నది మన భారతదేశంలోనే వర్ణ వ్యవస్థ, ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకే దేశంలోనూ ఇటువంటి సిస్టమ్ లేదు. అమెరికాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఆడు తుడిసివాడైనా ఆడు పని అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మినిట్ ఆడు కింగ్, ఆడు ఓనర్తో ఆడు సమానంగా టేబుల్ మీద కూర్చుని వాడు కూర్చుని భోజనం చేస్తాడు. ఇండియాలో పరిస్థితి చూడగలవండి?
దగ్గరలో కూడా చూసే పరిస్థితి కూడా లేదు. అంత మార్పు రావాలండి, మెల్లిగా మారుతా ఉంది. కార్పొరేట్ సెక్టర్లో కొన్ని చోట్ల మారాలి, మారి పరిస్థితులు రావాలి. అదే అండి నేను ఎస్సీ వాళ్ళ మీద మీరు గొడవ పెడుతున్నప్పుడు మేనేజ్మెంట్ గురించి ఎందుకు గొడవ పెట్టరు? 100% మేనేజ్మెంట్ కూడా 15% పోతుంది, 20% పోతుంది. ఎస్సీ పర్సెంటేజ్ 16% మనం తీస్తున్నాం. మెరిట్ అనుకునే వ్యక్తులు దాని గురించి ఎందుకు గొడవ చేయరు? ఇకపోతే గతంలో స్టూడెంట్ లీడర్స్గా ఉండే వాళ్ళందరూ కూడా నాయకులుగా ఎదిగేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే దాదాపు కనిపించట్లేదు, వారసత్వమే ఎక్కువగా ఉంది. మీ ఇంటి నుంచి కూడా ఒక వారసుడు వస్తున్నాడు. వారసత్వ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్తున్నాను చూడండి, డాక్టర్స్ కొడుకులు అందరూ డాక్టర్స్ అవుతారు. అలాగే అన్ని రంగాల్లో కూడా వారసత్వం వచ్చినట్టు పొలిటికల్గా కూడా వారసత్వం వచ్చేసింది. ఇప్పుడు నేను అయ్యే ఫస్ట్ అయ్యాను, నా తర్వాత మా వాళ్ళు చూజ్ చేసుకోవట్లేదు, పబ్లికే వాళ్ళని చూజ్ చేస్తున్నారు. నన్ను పిలవట్లేదు యూత్, హర్షకుమార్ని పిలవట్లేదు, శ్రీరాజుని పిలవండి, శ్రీరాజుని పిలవండి అంటున్నారు. అరే శ్రీరాజుని పిలవండి, హర్షకుమార్ గారు అబ్బాయి ఉన్నాడు, అతను పిలుద్దామరా. కొన్నిసార్లు ఎలక్షన్స్లో ఎమ్మెల్యే నేను వెళ్తే, నేను వెళ్ళలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే సింగిల్గా వెళ్తే మీరు రావడానికి వీల్లేదు, హర్షకుమార్ అన్న రావాలి, అతను అబ్బాయిలు అన్న రావాలి, వాళ్ళని ఎంట పెట్టుకున్నారు రండి అని చెప్పిన సంఘటన. ఇది ప్రజలదే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి. ఇకపోతే ప్రత్యేక హోదా గురించి ఒక్కొక్కరు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రత్యేక హోదా అనేది బ్రతికుందా, అసలు వస్తుందా రాదా, మీ ఉద్దేశం ఏముంది? బీజేపీ ఇటువంటి యూటర్న్ తీసుకుని స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ఉంటుందనేది కాంగ్రెస్ ఆలోచించలేదు. అప్పుడు వాళ్ళు కూడా మేమే గవర్నమెంట్లోకి వస్తాం ఇస్తామని అనుకున్నారు. బీజేపీ వచ్చిన తర్వాత దెబ్బ కొట్టింది. పన్నులు లేని చోట నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చు అనుకున్నా. ఎవరైనా ప్రతి ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే స్పెషల్ స్టేట్ ఉన్న స్టేట్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే రాయితీలు వస్తున్నాయంటే వాళ్ళ కంపెనీ. మరి దాన్ని వద్దు అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ అని సీఎం అనొచ్చండి. దీంట్లో ఎట్టి అన్ని తప్పులు కూడా చంద్రబాబు నాయుడు నిన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి 10 సంవత్సరాల రాజధానిని వదిలేసి ఇక్కడ వచ్చి భూ కబ్జా అండి. ఇదంతా కూడా మన రాజధాని నిర్మాణం అంతా భూ కబ్జా, అధికారం ఉందని దోచేశాడు భూములను. అంతే ఇంకా ప్రత్యేక హోదా అటకెక్కినట్టేనా? ప్రత్యేక హోదా కాంగ్రెస్ వస్తే ఇస్తుంది సెంట్రల్లో. ఆ రాష్ట్ర విభజన టైంలోనే మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ ప్రత్యేక హోదా ఇస్తుంది అంటుంది, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? అంటే చంద్రబాబు నాయుడుతో కలవకపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్తానండి. చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల నేను ఆలోచనే విరమించుకున్నా. ఎందుకంటే ఇతను మోసకారి. నేను నా ఫైటింగ్ అంతా తెలుగుదేశంతోనే, నా జీవితం చిన్నప్పటి నుంచి నేను ఆ పార్టీతో కాంప్రమైజ్ అవ్వలేను, అలాగే బీజేపీతో కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేను. ఇంకా మిగిలింది జనసేన. జనసేన కానీ యువసేన కానీ లేకపోతే ఏదో సేన. సమయం కూడా ఆసన్నమవుతుంది కదా, ఎలక్షన్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి, ఎప్పటిలోపు మీ నిర్ణయాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను చాలా ఫ్రీగా ఉన్నాను. మీరు కొన్ని ఇచ్చేశారు పార్టీలన్నిటికీ, ఎవడన్నా పిలిచి నువ్వు మంచిగా చెప్పావు రా మా పార్టీలోకి, నీ అమలు చేస్తానంటే వెళ్ళిపోతాను. ఒకవేళ ఏ పార్టీ మిమ్మల్ని ఆహ్వానించకపోతే ఇండిపెండెంట్గా ఏమన్నా పోటీ చేస్తారా? ఇండిపెండెంట్గా పోటీ చేస్తానా లేదా అన్నది కాలం నిర్ణయించాలండి, మనం ఇప్పుడు చెప్పలేం ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి. రాజకీయంలో ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, ఇవాళ ఏ పార్టీలో ఉంటాం, రేపు ఏ పార్టీ ఉంటాం చెప్పలేమండి. ఎంపీగానే పోటీ చేయబోతున్నారా లేకపోతే మరో ఆలోచన? ఎంపీగానే పోటీ, దాంట్లో మార్పు అంటూ ఉండదు నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీ పూర్వ వైభవాన్ని మీరు పొంది కేవలం పార్లమెంటేరియన్గానే కాదు కేంద్ర మంత్రిగా మేము మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. అంత దేవుడు దయండి. ఇది హర్షకుమార్ గారితో లీడర్ విత్ ఆదాన్ కార్యక్రమం. మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. నమస్తే.